పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగి హస్తంగూటికి చేరబోతున్నారని సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కావటం, వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సిరిపూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కేసీఆర్కు ఎంతో గౌరవం ఇచ్చినా తనకు మాత్రం మాట కూడా చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెబుతున్నారు. మంగళవారం తన కార్యకర్తలతో కోనప్ప రహస్య సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో కులాల పేరుతో ఎన్నికల ప్రచారంలో తనను దూషించారని పేర్కొన్నారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్తో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నట్టు సమాచారం.